జామకాయ పచ్చడి తయారీకి కావలసిన పదార్థాలు: జామకాయ ముక్కలు 1/2 కేజీ, కారం 150 గ్రాములు, ఉప్పు 100 గ్రాములు, నూనె 100 గ్రాములు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు, ఆవపొడి 50 గ్రాములు, కరివేపాకు మెంతి పొడి 1 టేబుల్ స్పూన్, తాలింపు దించులు కొద్దిగా, ఎండుమిర్చి. జామకాయ పచ్చడి తయారు చేయు విధానం: ముందుగా జామకాయ ముక్కల్ని గింజలు లేకుండా కట్ చేసి ఒక బౌల్లో ఉంచుకోవాలి. ఆ కట్ చేసుకున్న ముక్కల్లో కొద్దిగా కారం, ఉప్పు, మెంతిపొడి, ఆవపొడి వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని అందులో కొద్దిగా నూనె పోసుకోవాలి. అది వేడయ్యాక అందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు వేసి తాలింపు రెడీ చేసి ముందుగా కట్ చేసి పెట్టుకున్న జామకాయ ముక్కల మిశ్రమంలో కలుపుకుంటే ఎంతో రుచికరమైన జామకాయ పచ్చడి రెడీ. ఇప్పుడు యూట్యూబ్లో ఈటీవీ అభిరుచి ఛానల్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ప్రోగ్రామ్స్ అన్నీ మీకు వీలైన టైంలో చూసుకొని చక్కగా ఎంజాయ్ చేయండి.